This conference will now be recorded. Hi friends, welcome back. So, in the mundu session lo manam Fibonacci gurinchi discuss chesukunnam kada. Dani meeda meeku homework ivadam jarigindi. Ok sari idi chuddam task evaru chesaru ela chesaru anedi. Durga Prasad garu Fibonacci downtrend lo ela draw chesaru. Well, so idi 23.6, 38.2, 50 and 61.8. రైట్ ఇది అప్ ట్రెండ్ లో కానీ గుర్తుపెట్టుకోండి ఇట్లా ఒక ట్రెండ్ ఉన్నప్పుడు మనం డ్రా చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది ఇది చూస్తే 38.6 దగ్గర అంటే ఒరిజినల్ గా ట్రెండ్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇది కరెక్షన్ వైపు వెళ్తుంది కరెక్షన్ ఎంత వరకు వెళ్ళి మళ్ళీ రిట్రాస్ అవుతుంది అనేది ఇక్కడ మన ఉద్దేశం ఓకే సో ఇప్పుడు ఇక్కడ 38.2 దగ్గర నుండి రిట్రాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా 50 దగ్గర నుండి రిట్రాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా 61.8 దగ్గర నుండి రిట్రాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చూసుకున్నట్లయితే 38.2 లో ఇక్కడ మనకి ఈ ప్రీవియస్ లో చూడండి ఇది ఈ సపోర్ట్ వన్స్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ సో అదే 38.2 కింద కూడా మ్యాచ్ అయ్యింది అందువల్ల ఈ లెవెల్ నుండి ఒకవేళ మళ్ళీ మనకి ఏమన్నా రెసిస్టెన్స్ తీసుకొని కిందకి పడడానికి ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇది నిఫ్టీ H1 లో డ్రా చేశారు 11,000 కదా లెట్ మీ చెక్ నిఫ్టీ H1 సో స్ట్రైట్ గా ఇక్కడ నుండి డ్రా చేశారు చూడండి ఇది 38.2 ఇది ప్రీవియస్ సపోర్ట్ వన్స్ బ్రోకెన్ ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి బౌన్స్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది చూసారు ఇక్కడ ఇక్కడ ఒక విధంగా మనం చెప్పాలంటే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఉంది ఈవినింగ్ స్టార్ ఆర్ 3 ఇన్సైడ్ డౌన్ గ్రీన్ తర్వాత ఒక స్పిన్నింగ్ టాప్ లాంటిది తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అటు దీని ఈవినింగ్ స్టార్ అనలేము 3 ఇన్సైడ్ డౌన్ అవ్వలేము కాంబినేషన్ అనమాట అది సో ఆ తర్వాత ఏమైంది ఆ ప్యాటర్న్ మొత్తంగా ఇప్పుడు రెసిస్టెన్స్ కంటే కిందనే ఫామ్ అయింది కిందన ఫామ్ అయింది కాబట్టి టుమారో వీ కెన్ ఎక్స్పెక్ట్ టుమారో మీన్స్ ట్యూస్డే నార్మల్ కండిషన్ లోనైతే యాజ్ పర్ దిస్ డౌన్ సైడ్ మనం మళ్ళీ ఫోకస్ చేయడానికి స్కోప్ ఉన్నట్లే కాకపోతే ఇక్కడ మీకు ఇంకొక ప్యాటర్న్ ఉంది ఇట్లాంటివే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అట్లాంటప్పుడు ఇట్లాంటివి ఈ సెల్ ఆర్డర్ తీసుకోకపోవడం మంచిది ఏంటది అంటే ఇక్కడ మీకు డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఓకే డబుల్ బాటమ్ ఆర్ హెడ్ అండ్ షోల్డర్స్ అని కూడా అనొచ్చు పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్స్ కాదు బట్ స్టిల్ ఓకే డబుల్ బాటమ్ అయితే పర్ఫెక్ట్ ఇక్కడ చూడండి ఇది ఒక లో తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది సో ఇప్పుడు ఇది డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇది నెక్ లైన్ నెక్ లైన్ కి దీనికి డిస్టెన్స్ ఐ థింక్ 190 పాయింట్స్ ఎంత ఉన్నట్లుంది ఓకే ఇది 180 పాయింట్స్ 180 పాయింట్స్ అంటే 180కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే 163 వెళ్ళింది సో మనం ఇక్కడ వరకు ఇంచుమించుగా యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్మల్ కండిషన్ లో సో వైట్ సోల్డియర్స్ మనం పరిగణించి కన్సిడర్ చేయడానికి లేదండి ఇక్కడ ఎందుకంటే ఇది ఎలాగనుకుంటే ఇదేం సపోర్ట్ కాదు ఇది 1, 2, 3 అనుకోవడానికి లేదు చాలా బిగ్ క్యాండిల్స్ ఉన్నాయి వైట్ సోల్డర్స్ ఇప్పుడు చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడే చూసుకుంటాం అంతే తప్ప ఇక్కడ పెద్ద క్యాండిల్ ఏదో చూసారా ఎట్లాంటప్పుడు మనం వైట్ సోల్డియర్స్ ని తీసుకోవడానికి లేదు అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది సపోర్ట్ కూడా కాదు ఇది ఇది ఒక బాటమ్ అయితే ఇది ఒక బాటమ్ దీనికి సపోర్ట్ ఏం కాదు ఇది ఓకే కాకుంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఎందుకంటే ఇది డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకున్నట్లయితే బ్రేక్అవుట్ చేసింది డబుల్ బాటమ్ కదా ఇది నెక్ లైన్ నెక్ లైన్ కింద చూసుకుంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది రావడానికి ఛాన్స్ ఉంది సో 180 పాయింట్స్ 180 వెళ్ళాలి యాక్చువల్గా 160 వరకు వెళ్ళి రిటర్న్ వచ్చింది 162 ఓకే సో ఇక్కడ మనం దాన్ని ఇప్పుడు ఏమనుకోవడానికి లేదు సో మొత్తం మీద కన్ఫ్యూజన్ యాక్చువల్గా వాస్తవానికైతే డైలీ టైం ఫ్రేమ్ అయితే మాత్రం అప్ ట్రెండ్ నడుస్తుంది ఓకే చూడండి ఇక్కడది ఇక్కడ మీకు యాక్చువల్గా నేను లాస్ట్ టైం చెప్పాను ముందు ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాతే నెక్స్ట్ క్యాండిల్ హై కానీ ఓపెన్ అయితే జూమ్ ఇన్ చేస్తా ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ కానీ
ఈ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన దాన్ని బట్టి మనకి మార్కెట్ పైకి వెళ్ళాలి అనుకున్నాం. ఇది యాక్చువల్గా ఏమైంది, ఇక్కడ కొద్దిగా హైలో ఓపెన్ అయింది. అయితే ఆ రోజు న్యూస్ ఉంది, రిజర్వ్ బ్యాంకు ఈ దీని తాలూక బేసిస్ పాయింట్స్ 35 పాయింట్స్ తగ్గించడం వల్ల కొద్దిగా కిందకి పడింది. వాస్తవానికి అయితే మాత్రం ఇట్స్ అ పాజిటివ్ మూవ్, ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా మనకి ఇది యాక్చువల్గా ఒక జోన్ అన్నమాట. ఇది ఈ జోన్ ఫామ్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్తో పాటు యాక్చువల్లీ ఇక్కడ ఈ గ్యాప్ వచ్చింది చూసారా, ఇక్కడ ఈ గ్యాప్ వచ్చి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. నెక్స్ట్ డే కూడా యాప్లో గ్యాప్లో ఓపెన్ అయింది, సో దట్ ఇట్ హ్యాస్ టు గో అప్. కానీ ఆ న్యూస్ వల్ల కిందకి పడింది, కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఇమీడియట్గా సర్దుకొని పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ ఎంత, ఒక 150 పాయింట్స్. 150 పాయింట్స్ అంటే 1:1.5 అనుకుంటే 225 వెళ్ళిపోయింది, టార్గెట్ అక్కడికి రీచ్ అయినట్లే. అందువల్ల ఇప్పుడు కిందకి పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి, పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బోత్ ద వేస్ మనం ఖచ్చితంగా ఎలాగని అనుకోవడానికి లేదు, ఎట్లాంటప్పుడు ఏమి టెన్షన్ లేదు, కీప్ క్వైట్ అంతే. ఇప్పుడు ఎట్లాంటప్పుడు అంటే అప్ సైడ్కి పాజిబిలిటీ ఉంది, డౌన్ సైడ్కి పాజిబిలిటీ ఉంది, ఇప్పుడు ఏం చేయాలని మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ కీప్ క్వైట్. ఓకే, సో ఇప్పుడు 1 అవర్లోకి వెళ్దాం. 1 అవర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదైతే మాత్రం అకార్డింగ్ టు ఫిబొనాచీ అండ్ ప్యాటర్న్ ప్రకారం అనుకుంటే మాత్రం ఇది సెల్ ఆపర్చునిటీయే. ఓకే, ఇక్కడ సెల్ చేసినట్లయితే మీకు వాస్తవానికి ఒక 60 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే, 70 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1.5 100 పాయింట్స్ ఇక్కడ దీన్ని టార్గెట్ పెట్టుకోవచ్చు, అట్లీస్ట్ 100. ఎందుకంటే ఇది మళ్ళీ సపోర్ట్ కింద బౌన్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుందేమో కూడా తెలియదు మనకి, ఎందుకంటే ఇది ఇప్పుడు రెసిస్టెన్స్, వన్స్ బ్రోకెన్ ఇక్కడికి సపోర్ట్ కింద తీసుకొని మళ్ళీ బౌన్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, అది మనకు ఐడియా లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇట్లాంటివి తీసుకోకపోవడం బెటర్, ఎందుకంటే బోత్ ద సైడ్స్ కన్ఫ్యూజన్ ఉంది. కానీ అకార్డింగ్ టు ఫిబొనాచీ ప్రకారం చూసుకున్నట్టు, ఫిబొనాచీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇట్స్ సెల్ ఆపర్చునిటీ. ఆ డబుల్ బాటం పరంగా చూసుకుంటే మాత్రం కొద్దిగా బాకీ ఉంది. ఓకే, కొద్ది పాయింట్స్ బాకీ ఉంది, కొద్దిగా ఎలా వెనక్కి వెళ్ళినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, రైట్? ఇది ఎనీవే గుడ్. అయితే ఇక్కడ ఎందుకంటే మళ్ళీ వచ్చాము, ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ వేస్ ఉంది, ట్రెండ్ ఏం లేదు. ఇక్కడ ఫిబొనాచీ డ్రా చేయాల్సిన అవసరం వాస్తవానికి లేదు ఈ చార్ట్లో, ఎందుకంటే మీరు వెనక్కి వెళ్ళారేమో. ఒకవేళ ఇక్కడ నుండి తీసుకుంటే ఓకే, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అనుకోవచ్చు. ఓకే, మీ ఉద్దేశం ఇది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 38.2 అనుకుని తీసుకుంది అనేది మీ ఉద్దేశం, దెన్ ఇట్స్ గుడ్. తర్వాత సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. కానీ మీరు లైవ్ చార్ట్సే తీయచ్చు యాక్చువల్గా, వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ వన్ గుడ్. ఓకే, ఇది ఇప్పుడు 50 లెవెల్ దగ్గర ఉంది, ఇక్కడ నుండి ఏమైనా జరగవచ్చు. ఓకే, దామోదర్ గారు ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఇక్కడ మనం డ్రా చేయడానికి ఏమి లేదండి, ఎందుకంటే మీరు ఈ పాయింట్ని తీసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ ఏమి మీకు గ్యాప్ ఏం లేదు, ఇక్కడ నుండి తీసుకోవాలి, ఇది ఫస్ట్ పాయింట్ చూసుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మీకు రిట్రాస్మెంట్ ఫామ్ అవ్వాలి, రిట్రాస్మెంట్ కనిపిస్తేనే ఇలా కొద్దిగా కిందకి రిట్రాస్ రావడం మొదలవ్వాలి, మొదలైనప్పుడు మాత్రమే యూ కన్సిడర్. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఇంకా పైకి వెళ్తుందేమో, వి డోంట్ నో. ఇదిగో చూడండి, ఇక్కడ తీసుకుంటే కొద్దిగా రిట్రాస్మెంట్ వచ్చి పైకి వెళ్ళిపోయింది. అందువల్ల ఒకటోది ఇక్కడ నుండి పాయింటింగ్ చేసుకోవాలి, రెండోది ఇక్కడ వరకు చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే పాయింట్ చేయడానికి లేదు ఈ చార్ట్లో. ఓకే, టాటా పవర్ ఉందా అంటే చూద్దాం. టాటా మోటార్స్, ఎస్. వాట్ ఈస్ దట్ టైం ఫ్రేమ్? H1. H1 వెనక్కి వెళ్ళారా? ఎందుకో లైవ్లో చేయొచ్చు కదా, మీరు ఇక్కడ దీన్ని తీసుకున్నట్లున్నారు. ఎస్,
దీన్ని తీసుకున్నారు. సి దామోదర్ గారు చూసుకోండి, ఎందుకంటే వెనక్కి వెళ్ళి ఇలా చూడడం వల్ల మనకు ఉపయోగం ఏమి లేదు. ఇక్కడ మీరు ఇలా తీశారు, ఓకే, ఇలాగా ఇంక ఇది కూడా కాదు, ఇలా తీశారు మీరు ఇలాగా, దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఒకవేళ మీరు డ్రా చేసినట్లయితే, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇలా తీసుకొని దీన్ని ఇలాగ ఇచ్చేస్తే ఓకే, 61.8కి ఇక్కడ దీనికి మధ్యలో వచ్చింది, దీనికి ఏమైనా సపోర్ట్ ఏమన్నా బేస్మెంట్ ఏమన్నా తీసుకుందంటే ప్రాపర్గా అయితే లేదు దీన్ని. ఓకే, ఇక్కడ 50 నుండి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఫెయిల్ అయింది యాక్చువల్గా. ఇది యాక్చువల్లీ ఫెయిల్యూర్ ప్యాటర్న్, ఇక్కడ ఫెయిల్ అయిందండి. ఎందుకంటే ప్రీవియస్ హై బ్రోకెన్, తర్వాత ఇక్కడ సపోర్ట్ కింద తీసుకుంది, ఇక్కడేమో మీకు ప్యాటర్న్ ఫామ్ అయింది, 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ మనం బై చేస్తాం, బై చేస్తే ఇది లాంగ్ టర్మ్ సపోర్టు అండ్ ఫిబొనాచీ లెవెల్ 61.8 అనుకుని ఇక్కడ మనం బై చేస్తే స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం 150 పాయింట్స్. అది స్టాప్ లాస్ ఇట్ అయింది ఇది. ఓకే, లెట్ ఇట్ గో, స్టాప్ లాస్ ఇట్ అయిందా, టేక్ ప్రాఫిట్ ఇట్ అయింది, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ వీ హ్యావ్ టు బి హానెస్ట్, రైట్? సో ఎందుకంటే మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే అప్పుడు లైవ్ మార్కెట్లో అడ్జస్ట్మెంట్లు ఏమి ఉండవు, అందువల్ల ఇట్ కెనాట్ బి డన్. ఇక్కడ ఇది ఏమన్నా మ్యాచ్ అయిందో చూడవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఫిబొనాచి డ్రా చేస్తాం ఈ కరెక్షన్ అయిన తర్వాత. అదేమైంది, కొద్దిగా వెనక్కి మాత్రమే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి ఎక్స్టెండ్ చేసుకుంటాం ఇక్కడికి రిట్రెస్ మొదలైన తర్వాత. ఇదేమైంది, ఇక్కడ 38.2 దగ్గర మీకు ఇదైంది. 38.2 దగ్గర మీకు ఏమన్నా ప్యాటర్న్ ఫామ్ అయిందా? వాస్తవానికి ఇది కూడా ఎక్కువ లాస్ ట్రేడ్సే. ఇవి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో చేసినప్పుడు మై సజెషన్ ఇస్ 100 రూపీస్ లోపు ఉన్న స్టాక్స్ని తీసుకోవద్దండి. అవి మీకు ఏంటంటే ప్రైస్ యాక్షన్ ప్రాపర్గా ఉండదు చిన్న స్టాక్స్లో తీసుకోవడం వల్ల. ఇది ఇంపార్టెంట్, మీకు ఫండమెంటల్ అనాలిసిస్లో ఇదంతా మళ్ళీ వస్తుంది, కానీ ఎలాగ సందర్భం వచ్చింది. పెద్ద స్టాక్స్లో లిక్విడిటీ బాగుంటుంది, సో దాట్ ఏమవుతుందంటే అక్కడ సిస్టమ్స్ అంత పెర్ఫెక్ట్గా నడుస్తాయి. టెక్నికల్ అనాలిసిస్ అంటే టెక్నికల్ అనాలిసిస్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ అప్లై అవుతుంటుంది. ఈ చిన్న స్టాక్స్లో పెన్నీ స్టాక్స్ అంటాం మీకు, ఇవన్నీ ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తాను. సో అక్కడికి వచ్చేసే వీటిల్లో ఏంటంటే మీకు అంత ప్రాపర్గా ఉండదు, అందువల్ల ఏంటంటే డోంట్ గో విత్ దిస్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది గ్రీన్ తర్వాత. ఇలాగా ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేసి పైన స్టాప్ లాస్ పెడతాం, స్టాప్ లాస్ హిట్ అయింది. రూపాయి 20 పైసలు ఎంత పెడతాం, రూపాయి 30 పైసలు స్టాప్ లాస్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, మళ్ళీ సెల్ చేస్తాం, మళ్ళీ ఒక రూపాయి 20 పైసలు స్టాప్ లాస్. ఇదేమైంది, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ మళ్ళీ సెల్ చేసి పైన మళ్ళీ ఒక రూపాయి 40 పైసలు స్టాప్ లాస్ పెడతాం, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒక ప్రాపర్ ఇది సిస్టమ్ ఏమి ఉండదు. ఫైనల్గా ఇక్కడ వచ్చింది, ఎట్లాంటివి మనకు అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, సో ఎనీవే మొత్తం మీద చూసుకున్నట్లయితే మీరు ఇలా ట్రీ తీసుకుంటే దిస్ ఈస్ ద ఏరియా వీ కెన్ ఫోకస్, అంతే. అంతవరకే చెప్పగలను, చిన్న స్టాక్స్లో మాత్రం వీ కాంట్, వీ షుడ్ నాట్, మనం అవసరం లేదండి. మంచి స్టాక్స్ ఉన్నాయి, పెద్ద స్టాక్స్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ దామోదర్ గారు, ఇదేంటిది టాటా పవరే మళ్ళీ తీశారు, ఓకే, ఇది ఫెయిల్ అయింది, చూసుకున్నాం కదా, రెండు చార్ట్లు డిస్కస్ చేస్తాం. అండ్ దిస్ వన్, ఎస్ దిస్ ఇస్ గుడ్, జగదీష్. జగదీష్, ఇదేంటిది స్టేట్ బ్యాంక్ డైలీ కదా, ఇందులో మనం మల్టిపుల్ టైమ్స్ ఎలా చేయొచ్చో మీకు చూపిస్తాను. అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఇది బాగానే తీశారు, లైవ్లో ఉంది కనుక, కానీ ఈ బ్యాక్లో ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. ఎస్బీఐ, రైట్, ఎస్బీఐ డైలీ. సో ఇవన్నీ ఒకసారి తీసేద్దాం. వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ దేర్? చూడండి ఎలా పడిందో, చూసారా, ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది మీకు మీకు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో ఒకటి చెప్తాను, దాని ప్రకారం అయితే మాత్రం ఫ్యూచర్లో మళ్ళీ ఈ జోన్కి వస్తే బ్యూటిఫుల్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది. మళ్ళీ ఇంత పడచ్చు, 70 రూపాయలు మూవ్ని క్యాచ్ చేయొచ్చు. సరిగ్గా క్యాప్చర్ చేసి పర్ఫెక్ట్గా గేమ్ ప్లే చేస్తే ఈ ఒక్క మూవ్లోనే లక్షలు సంపాదించవచ్చు కూడా, పర్ఫెక్ట్గా ప్లే చేస్తే. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో 70 రూపాయలు అంటే 3000 లాట్ అది. 3000 లాట్ మీద 70 రూపాయలు ప్రాఫిట్ తీసామంటే అది 2 లక్షల రూపాయలు అది. ఓకే, వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ.
అది మీకు నాకు తర్వాత మీరైనా ఎవరైనా గుర్తు చేయండి నాకు. ఎస్బీఐలో వీక్లీలో అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో ఒక ప్యాటర్న్ ఉందన్నారని గుర్తు చేయండి నాకు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. వచ్చిందనుకుంటే మాత్రం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఫ్యూచర్స్లో కానీ డేర్ చేయకి ఉండగలిగినట్లయితే 2 lakhs, ఆప్షన్స్ అయితే 1 lakh ప్లే చేయొచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. అప్పటికి మనకి ఆపర్చునిటీ వచ్చిన దాన్ని బట్టి 15,000 రిస్క్ తీసుకుని 1 lakh ప్రాఫిట్ మీద టార్గెట్ చేయొచ్చు. యాక్చువల్గా ఓన్లీ 15,000, అది నాకు తెలియదు. అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకే రైట్. సో ఎనీవే, ఇప్పుడు మనకు కావాల్సింది డైలీలో కదా, రైట్. ఓకే, ఇవన్నీ తీసేద్దాం ఒకసారి, బేసిక్ పెట్టుకుందాం. ఓకే కూల్. సో ముందు చూసుకుంటే ఇలా ప్రైస్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు చూడండి, ఇలా వెళ్ళింది కదా, ఇలా వెళ్ళి కరెక్షన్ ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో, ఈ ఎగ్జాంపుల్తో మీకు మొత్తం ఫిబొనాచి అర్థమైపోవాలి నాకు తెలిసి. ఇలా వెళ్ళిందండి, అప్పుడు ఇలా డ్రా చేసుకున్నారు. ఇక్కడ 38.250 లెవెల్ని మనం ఫోకస్ చేసుకుంటాం. సాధారణంగా చూసుకుంటే ఈ 38కి 50కి మధ్యలో ఎక్కడ ఉంది, 38 ఇది సపోర్ట్, ఇక్కడ ఇది రెసిస్టెన్స్, ఇది ఈ రెసిస్టెన్స్ బ్రోకెన్ ఇక్కడిది ఉంది. అండ్ ఇది చూసుకుంటే ఈ విక్ కన్సిడర్ చేసినట్లయితే ఈ జోన్ ఒకటి మాక్సిమం మ్యాచ్ అవుతుంది 50లో కూడా. అండ్ ఇది కానీ తీసుకుంటే ఇక్కడ వెనక్కి బౌన్స్ వచ్చి, ఇక్కడ చిన్న బౌన్స్ కూడా వచ్చింది చూడండి, ఇక్కడ బౌన్స్ వచ్చి వెళ్ళింది కాబట్టి 38-50 మధ్యలో యాక్చువల్గా అయితే టార్గెట్ పెట్టుకుని మనం వెయిట్ చేస్తాం. తర్వాత ఏం జరిగింది, ఎస్ 50 దగ్గర మీకు ఆ ప్యాటర్న్ ఇచ్చింది, ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, చూసారు అది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ బై చేస్తాం అకార్డింగ్ టు ప్యాటర్న్ అని మాట్లాడుతాను నేను. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అంత పైన బై చేయమండి, ఈ కిందన బై చేస్తాం. అకార్డింగ్ టు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అక్కడ కూడా బై చేయం, యాక్చువల్లీ ఇక్కడే బై చేస్తాం. ఓకే, ఐ విల్ టీచ్ యూ ఆల్ దోస్ థింగ్స్, ఆల్ దోస్ ట్రిక్స్ యాక్చువల్లీ. ఓకే, సో ప్రస్తుతానికి చెప్పాలంటే అయితే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో ఇక్కడే బై చేస్తాం. అంటే ఎంత రిస్క్, 3 రూపాయల రిస్క్. ఇక్కడ బై చేయడం వల్ల రిస్క్ ఎంత, 15 రూపాయల రిస్క్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట అది. ఓకే, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్కి ఇది పర్ఫెక్ట్ అండి, కానీ నెక్స్ట్ లెవెల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంతే. సో అలా చూసుకుంటే ఇక్కడ బై చేసుకుంటే మీరు ఎంత, 15 రూపాయలు స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది, అంటే 25 ఉంది. సో 22 రూపీస్ టార్గెట్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే రైట్. సో ఇక్కడ ఒకటి ఫిబొనాచి ఇది మీకు పనిచేసింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయ్యిందో ఇది ఇంక దీంతో పని లేదు. ఇంకా ఇది ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి 0 లెవెల్ దాటిపోయి వెళ్ళిపోయిందో అగైన్ మళ్ళీ ఎప్పుడైనా కరెక్షన్ వస్తేనే దీంతో మనకు పని. సో కరెక్షన్ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇది చూసుకోండి, ఇది కరెక్షన్ ఎప్పుడైతే ఇలా స్టార్ట్ అయిందో యు ఎక్స్టెండ్ దిస్ లైన్ లైక్ దిస్. ఇక్కడ కూడా రెండు చేయొచ్చు, ఎలాగో ఇక్కడ నుండి ఇక్కడిది ఒకటి అయితే ఇంకొకటి, ఇది ఒక స్వింగ్ ఉంది కదా, పర్ఫెక్ట్ స్వింగ్ కదా, ఆబ్వియస్ స్వింగ్, ఇలా కూడా డ్రా చేయొచ్చు. అంటే ఇప్పుడు రెండు వచ్చాయి, ఈ రెండింటిలో ఏదైనా ఒకవేళ మ్యాచ్ అయ్యింది అనుకోండి, రెండు కలిసిపోయాయి అనుకోండి, అది మళ్ళీ పెర్ఫెక్ట్ సపోర్ట్ అవుతుంది. కానీ నాకు తెలిసి ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ ఈ అంటే కలియలేదు ఏవి కూడాను, ఒకే దగ్గర రాలా. ఇదేంటిది చిన్నది డిఫరెన్స్ వచ్చింది, కలపాలి. ఓకే, దీని విక్కు ఆ రెండు విక్కులు కలియాలి. ఎస్, ఓకే రైట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ రెండు కూడా కలియలే, అందువల్ల మనకి పర్ఫెక్ట్ అని ఏం లేదు. కానీ మనం ఏం చేస్తాం, జనరల్గా ఈ 50 లెవెల్ని మాత్రం ఫోకస్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ కదా. ఇది ఏంది 50 లెవెలు, ఈ స్వింగ్ ఇది ఇక్కడ నుండి చూడండి, ఇది దీంది. సో ఈ 50 and 38.2 వీటి మీద మనం ఫోకస్ చేస్తాం. ఒకవేళ ఇక్కడికి రిటర్న్ వచ్చినట్లయితే ఈ జోన్లో నుండి బౌన్స్ అవ్వచ్చు అనుకుని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అదేం జరిగింది, అది అక్కడ వరకు రాలేదు, కానీ స్టిల్ హెల్ప్ అది పనిచేసింది. ఎలాగంటే ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ హై యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. కానీ పర్ఫెక్ట్ లైన్ అయితే మాత్రం కాదు, అంటే మనకి చిక్కకుండా దొరికిపోయిన ఆపర్చునిటీ అనమాట ఇది. చూడండి, మనమేమో సపోర్ట్ ఇదని ఇక్కడ వెయిట్ చేస్తుంటాం, అదేమైంది, జస్ట్ ఒక 0.5 రూపాయో ఆ రూపాయో తేడాలో, రూపాయి తేడాలో అది
దగ్గరికి వచ్చినట్లో వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ అవర్ ఆపర్చునిటీ, దట్స్ ఇట్. అండ్ అంతకుమించి అందులో మనం టెన్షన్ పడిపోతుంది, ఒర్రి అయిపోవాల్సింది ఏం లేదు. మనం ఏదైతే అనుకున్నామో 38.3850లకి రాలేదు, అండ్ ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో రెసిస్టెన్స్ మళ్ళీ వెనక్కి వచ్చింది, దీని దగ్గరికి కూడా రాలేదు. సో ఇట్స్ నాట్ అవర్ ఆపర్చునిటీ, అంతే, దట్స్ ఇట్. సరే, తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ చేసింది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేసిందో ఇంకా దీనితోనూ పని లేదు, దీంతో అంటే ఈ పాయింట్ తో పని లేదు. అప్పుడు ఈ పాయింట్ ఎప్పుడెప్పుడు కరెక్షన్ మొదలైంది చూసారా, మళ్ళీ ఇదిగోండి కరెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఈ రెండు స్వింగులు ఇలా కలుపుకుంటాం. ఇప్పుడు ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా, ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే, అంటే కొద్దిగా అందుబాటులో ఉన్న దగ్గరలో పోతున్నాయి ఈ రెండే. సో అప్పుడు ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. ఇదేమైంది, ఇది యాక్చువల్గా లాస్ట్ ట్రేడ్ అండి. ఇది చూడండి, ఇక్కడ ఒక రెడ్ ఒక చిన్న గ్రీన్ తర్వాత ఇంకో గ్రీన్ కలిపితే మొత్తంగా చూసుకుంటే మీకు ఈవినింగ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లాంటిది ఫామ్ అయింది. ఇక్కడ మనం బై చేసుకుంటే ఇది స్టాప్ లాస్, ఒక 7 రూపీస్ స్టాప్ లాస్. ఇది టార్గెట్ పెట్టుకుంటాం, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ మీకు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో మీకు మెథడ్ చెప్తాను, అందులో ఆ సిస్టంలో ఇక్కడ మనం ట్రేడ్ వెయ్యము. ఓకే, యాక్చువల్గా అయితే వెయ్యం, రైట్. ఎనీవే, సో ఇప్పుడు ఏమైంది, అది మొత్తం అన్ని లెవెల్స్ ను బ్రేక్ చేసుకొని కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ని ఎప్పుడైతే క్రాస్ చేసిందో ఇంక దీంతో మనకి పని లేదు, ఎందుకంటే ఇంక ఇది ఇంక నో నాట్ వ్యాలిడ్. ఈ 0ను కూడా ఇక్కడ క్రాస్ అయిపోయి కిందకు వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 78.6, ఇది ఒక్కటే ఉంది. కానీ ఇక్కడ కూడా కొత్త హై ఫామ్ అయింది, సో దట్ ఇక్కడికి మార్చుకుంటాం ఆ హైని టచ్ అయినట్లు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 78.6 ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ ఇది ప్రీవియస్ సపోర్ట్, ఇది రెండు సపోర్ట్లు, దీన్ని బ్రేక్ చేసుకొని కిందకు వచ్చింది. ఒకవేళ పైన ఇప్పుడు ఏమన్నా ప్యాటర్న్ ఫామ్ అయితే పైకి వెళ్ళొచ్చు, లేదంటే 78.6ని మనం వెయిట్ చేయొచ్చు. అంటే ఇంకా స్టిల్ కిందకి రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా టచ్ అవ్వలేదండి. ఒకవేళ ఇక్కడ టచ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే దెన్ యూ కెన్ లుక్ ఫర్ బయ్యింగ్ ఆపర్చునిటీ, రైట్. ప్రస్తుతానికి ఉన్నది ఇది, కానీ ఇప్పటికీ కూడా చెప్తాను జనరల్గా అయితే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, రైట్. అది ఓకే. నెక్స్ట్ వాట్, సేమే కదా. ఓకే, ఇది కాదండి స్వింగ్, దీన్ని తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇది ఇది సేమ్ వాల్యూ ఉన్నాయి కాబట్టి రెండు ఒకటే ఉంటాయి, కానీ దూరం దగ్గరలో ఉంటుండగా దూరం ఎందుకు వెళ్ళాలి, ఇదే తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మీరు ఈరోజు ఏంటో, నేను ఏదైతే ముందుగా చేస్తానో ఆ పని ఆల్రెడీ మళ్ళీ మీరు రెండో చోట్ల చేస్తున్నారు. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత మీరు ఇక్కడ చూపించారు, ఇది వెరీ గుడ్, వెళ్దాం. ఓకే, ఇక్కడ ఇది తీసుకున్నట్లయితే నో, ఇది ఎలా చేయకూడదు, ఇది టాటా పవర్ డైలీ కదా. అగైన్ వి విల్ గో డైలీ. ఇక్కడ మీరేం చేశారు, ఇక్కడ నుండి ఇది తీశారు కదా, ఇక్కడ ఇంకా పూర్తిగా కరెక్షన్ రాలేదండి. ఫస్ట్ పాయింట్ ఇంకొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత వేసుకుంటాం, ఒకటోది. రెండోది, నేనైతే మాత్రం ఈ స్వింగ్ కంటే ఈ స్వింగ్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే చాలా లాట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. అందువల్ల ఈ జోన్కి ఈ జోన్కి మనం ప్రయారిటీ ఇచ్చుకుంటే చాలు, దీని నుండి డ్రా చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. దిస్ ఇస్ సఫిషియంట్, ఈ రెండు స్వింగులు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం 38.2 మంచి సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా చూడండి ఇది. సో ఇక్కడ 38.2 ఈజ్ ఏ గుడ్ ఏరియా టు ఫోకస్. ఆఫ్ కోర్స్ చిన్న స్టాక్స్ అయితే చేయొద్దని చెప్తున్నాను, నార్మల్గా అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ప్రీవియస్లో యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అండ్ వెనక్కి వెళ్ళి టచ్ అయ్యి చూడండి, టచ్ అయ్యి మళ్ళీ కిందకి పడిపోయింది. సో ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ, రైట్. ఇక్కడ నేను వేరే జోన్ మార్క్ చేశాను, ఈ జోన్ బ్రేక్అవుట్ కొట్టింది, రైట్. దీంతో మనకు పని లేదు ఇప్పుడు. సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ జోన్ నుండి రివర్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఈ జోన్ ఫెయిల్ అయితే ఈ 50-61.8 మధ్యలో మీకు ఏదైనా మళ్ళీ ఆపర్చునిటీ రావచ్చు. ఓకే, రైట్. టాటా పవర్ ఓకే, మీరు నెక్స్ట్ చార్ట్లో చేస్తున్నారు, నేను డైరెక్ట్ చేస్తున్నా, అంతే, గుడ్. ఇక్కడ కూడా తీసుకుంటే హరీష్,
ఫస్ట్ దీని నుండి డ్రా చేస్తాం, దీని నుండి డ్రా చేస్తే నాకు తెలిసి 78.6 నుండి బౌన్స్ అయ్యింది ఇది. ఇప్పుడు ఏంటంటే ఇది ఓకే, బట్ ఎక్కువ ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ దీన్ని తీసుకుంటే సరిపోతుంది. రిలయన్స్ ఇన్ఫ్రా ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, దిస్ వన్ ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే, దిస్ ఈస్ గుడ్ రైట్, అంతే. ఇప్పుడు దీన్ని ఎక్కడ తీయమండి, ఎందుకంటే పర్ఫెక్ట్ స్వింగ్ ఏం లేదు ఇక్కడ. ఈ ప్రైస్ యాక్షన్ డౌన్ అదే కంటిన్యూట్ అవుతుంది, పర్ఫెక్ట్ స్వింగ్ ఏం లేదు కాబట్టి దీన్ని తీయక్కర్లేదు, దీన్నే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నౌ మనం 38.2 ఆర్ 50 లెవెల్స్ని ఫోకస్ చేసుకోవచ్చు, ఆల్రెడీ 38.2 అనుకున్నాం. ఓకే రైట్, వాట్ ఎల్స్, ఇది రిలయన్స్ కమ్యూనికేషన్. రిలయన్స్ కమ్యూనికేషన్ అసలు ఎవరికి అక్కర్లేని చార్ట్ అండి, దాంతో మనకి ఏం పని చెప్పండి. స్టాక్ ఎక్కడో నుండి ఇక్కడికి వచ్చింది 200, ఎక్కడది రిలయన్స్ కమ్యూనికేషన్, నేను అసలు ఇచ్చానో తీసేసాను. ఆర్కామ్ 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 83 పైసలు ఉంది. ఎప్పుడో ఒకసారి 800 నుండి 80 పైసలకు వచ్చింది, అది ఆల్మోస్ట్ డెడ్ అన్నమాట. ఓకే, ఈ మధ్య కాలంలో అది అలా వచ్చి 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 ఫైనల్గా ఆ ముఖేష్ అంబానీ తీసుకుంటాడన్నప్పుడు జమ్మని పైకి లేచింది, లేచి ఆ తర్వాత మళ్ళీ ట్రై రూల్స్ అడ్డు రావడంతో మళ్ళీ కిందకి పడిపోయింది అది. ఓకే, కానీ ఒక జోన్లో చూడండి ప్రీవియస్ సపోర్ట్ ఎంత సపోర్ట్ ఇచ్చిందో, ఈ జోన్ని కిస్ చేసి ఎంత పైకి వెళ్ళింది చూడండి, 10 రూపాయలు వెళ్ళింది. 9 రూపాయల స్టాక్ 10 రూపాయలు పైకి వెళ్ళింది అంటే 100% ప్రాఫిట్ ఎన్ని రోజుల్లో, ఓన్లీ 12 డేస్లో. చూడండి ఈ ప్రీవియస్ సపోర్ట్లో కొన్నవాడు ఇక్కడ 9 రూపాయలకి 21 రూపాయకి వెళ్ళింది, 20 రూపాయలకి వెళ్ళింది. 9 రూపాయలు కొన్న స్టాక్ 11 రూపాయలు ప్రాఫిట్లో వెళ్ళింది ఎన్ని రోజులు, ఓన్లీ 13 డేస్. సపోర్ట్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ అది. సెకండ్ టైము మళ్ళీ పనిచేసింది, మళ్ళీ వెళ్ళింది 9 రూపాయలు. థర్డ్ టైం ఏం చేసింది, బ్రేక్ కొట్టింది. మీకు చెప్పాను చూసారా సపోర్ట్ రెసిస్టెన్స్లో బాహుబలి, బాహుబలి కాలకేయుడు, కాలకేయుడు సైన్యం ఫస్ట్ టైం పెద్ద దూలంతో హిట్ చేశారు, బ్రేక్ అవ్వలేదు, మళ్ళీ బౌన్స్ అయ్యింది, వెనక్కి వెళ్ళారు, మళ్ళీ హిట్ చేశారు, మళ్ళీ బౌన్స్ అయ్యింది, థర్డ్ టైం బ్రోకెన్. ఓకే, సో కట్టప్ సైన్యాలు ఎగిరిపోయాయి రైట్. సో మొత్తం మీద 80 పైసలకు వచ్చింది ఇప్పుడు. ఎనివే, సో దీంతో మనకి పెద్దగా పని లేని చార్ట్ ఇది, బట్ స్టిల్ డ్రా చేయడం వరకు గుడ్ కూల్. ఓకే, ఈ స్వింగ్ కంటే దీనికే మనం ప్రయారిటీ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది ఎందుకంటే దీన్ని ఇది ఉంది కదా చక్కని పాయింట్, ఎక్కడ నుండి తీయాలి కదా నిఫ్టీ. వాట్ ఈస్ దిస్ ఎంఎస్సిడి సెల్ సెల్ ఎస్ఎల్ 5 టార్గెట్ 10 M15 లో. ఓకే కూల్, కూల్, ఏంటిది ఎందుకు ఇలా వచ్చి అడ్డదిడ్డంగా, డబుల్ తీసారా, డబుల్ చార్ట్స్ డబుల్ తీసారు. ఓకే, ఎక్కడ నుండి ఒకటి ఎక్కడ నుండి తీసారు, కానీ ఎందుకు ఇలా వచ్చి అడవై చూసుకోండి ఒకసారి చెక్ చేయండి ఎందుకు వచ్చాయో, దట్స్ ఇట్. ఓకే, సో వెల్ చేసినంత వరకు చాలా వరకు పర్ఫెక్ట్ గానే చేశారు. ఇక్కడ మీకు ఈ టాస్క్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదో మనం స్టాప్ లాస్లు బైలు బయింగ్ ఆపర్చునిటీ సెల్లింగ్ ఆపర్చునిటీ గురించి కాదు, యూ షుడ్ నో హౌ టు డ్రా ఫిబొనాచీ లెవెల్స్, దట్స్ ఇట్. అంతవరకు మీకు ఒక అవగాహన వస్తే చాలు, ఫ్యూచర్ లో మనం అప్లై చేసేటప్పుడు ప్రాపర్ గా వాటిని అప్లై చేసుకుంటే సరిపోతుంది అది. కూల్, సో వి విల్ టేక్ 10 మినిట్స్ బ్రేక్, దిస్ ఈస్ 7:40 నౌ. 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అగైన్ 7:50కి జాయిన్ అవుదాం.
750కి జాయిన్ అయిన తర్వాత డైవర్జెన్స్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా అయితే డైవర్జెన్స్ని అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో మీకు చెప్దాం అనుకున్నా. అంటే యాక్చువల్గా డైవర్జెన్సు ప్రైస్ యాక్షన్లోకి వస్తుంది, కానీ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో ఇంచుమించుగా దాంతోనే మనకి ఇంకొక కాంబినేషన్, ఇంకొక ప్యాటర్న్ ఉంది. అందువల్ల ముందు డైవర్జెన్స్ చెప్పి తర్వాత అడ్వాన్స్డ్ డైవర్జెన్స్లో ఆ ప్యాటర్న్ చెప్దాం అనుకున్నా. బట్ ఎనీవే మనకి ముందు ఇది ఫినిష్ చేసుకోవడం బెటర్ అనిపించింది మళ్ళీ. సో నెక్స్ట్ సెషన్లో అడ్వాన్స్డ్ ప్రైస్ ఇది డైవర్జెన్స్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. డైవర్జెన్స్ స్ట్రాటజీ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే, సో 750కి మళ్ళీ జాయిన్ అవుదాం. థ్యాంక్ యూ, బాయ్.